రాష్ట్ర అభివృద్ధి జగనన్న వల్లనే సాధ్యం. అందుకే మళ్ళీ మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి రావాలి. నగరంలోని 6వ వార్డులో బురిడి త్రిమూర్తుల ఆధ్వర్యంలో వైఏపీ నిర్ జగన్ కార్యక్రమం ఎంపీ భరత్ పార్టీ శ్రేణి ప్రజలతో ముచ్చటించి అక్కడే నిద్ర. ఇక రాష్ట్ర అభివృద్ధి ఒక్క జగనన్న వల్లే సాధ్యం. పేదల జీవన విధానంలో మార్పు జగనన్న వల్లే సాధ్యం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి జగనన్న వల్లే సాధ్యం. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మళ్ళీ ఎప్పటికైనా రావాలని, ఆయన కావాలని ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ కానీ భరత్రామ్ తెలిపారు. ఇక నగరంలోని 6వ వార్డు అన్నపూర్ణమ్మపేట పెద్ద వీధిలో గల రాజమండ్రి నగర నాయి బ్రాహ్మణ రామ భవన్ సేవా సంఘం కమిటీ హాల్లో వైఏపీ నీట్ జగన్ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలందరితో ఎంపీ భరత్, రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఆ పార్టీ నగర అధ్యక్షుడు అడప శ్రీహరి తదితరులు మమేకమయ్యారు. వారితో కలిసిపోయి అక్కడే ఆహారం తీసుకుని వారి మధ్యనే పడుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురిని ఆకట్టుకుంది. తాము అభిమానించే నేతలే స్వయంగా అక్కడ దోశలు వేయడం, పేరు పేరున ఆప్యాయంగా పలకరించడం చాలా సంతోషంగా ఉందని పార్టీ శ్రేణిలో తెలిపారు. వారం 6వ వార్డులో వార్డ్ ఇన్ఛార్జ్ బొరిడి త్రిమూర్తులు వారి నేతృత్వంలో జగనన్న ఏ రకంగా అయితే మాకు ప్రోగ్రామ్ డిజైన్ చేశారో అక్షరాల అదే ప్రోగ్రామ్ని జెరాక్స్ కాపీ కిందన ఏర్పాటు చేసిన బొరిడి త్రిమూర్తులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. కాన్సెప్ట్ అంతా కూడా జనరల్గా పల్లెల్లో పల్లె నిద్ర చేస్తూ ఉన్నాము. మరి వార్డ్స్లో వచ్చేసరికి మరి అందరూ ఎవరి కాళ్ళు వ్యాపారస్తులు కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ బిజీ స్కెడ్యూల్ కింద ఉంటుంది కాబట్టి, అయినప్పటికీ కూడా ఇట్లాగా కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసి సుమారుగా ఒక 30 మంది వార్డులో ఉన్న పెద్దలు, అదేవిధంగా మా సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు, మరి సిటీ ప్రెసిడెంట్ అడపాహరి గారు, సీనియర్ నాయకులు మరిడే గారు, అదేవిధంగా వార్డు చేసినటువంటి రాజమండ్రి పార్లమెంటరీ సభ్యులు శ్రీ మాగ్గన్ భరతరామ్ గారికి, అలాగే మా కోఆర్డినేటర్ గారు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారికి, మన రాజమండ్రి వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులైనటువంటి అడపాశ్రీ గారి గారికి, పెద్దలు మరిడే గారికి, అలాగే మా ఇన్ఛార్జ్ గారు కొత్త విజయలక్ష్మి గారికి, మా అన్నయ్య దొరబాబు గారికి, మా వార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారు పల్లె నిద్ర అనే కార్యక్రమాన్ని ఒకటి పిలిపించారు. దాన్ని నేను క్లీన్ చేస్తూ ఎంపీ గారితో నేను రోజు రాత్రి 11:30కి ఒక మిస్డ్ కాల్ చేశాను. మిస్డ్ కాల్ చేయగానే ఎంపీ గారు అప్పుడు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ నుంచి నాకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 8:30కి ఏత్రిమూర్తిలో ఏంటిని ఫోన్ చేశాను. సార్, నా వార్డులో ఆంధ్రప్రదేశ్ జగన్ ఎందుకు కావాలనే కార్యక్రమం ఉంది సార్. నేను మా సచివాలయంలో ఈ మీటింగ్ పెట్టుకొని ప్లాకాస్టింగ్ అయిన తర్వాత పార్టీది వార్డులోనే ఒక ఈ ఏరియాలో నాయ బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ ఉంది, అందులోనే నైట్ బస చేద్దాం సార్ అంటే ఓకే త్రిమూర్తులు కానీ అని చెప్పేసి ఆయన నన్ను భరోసాతో ముందుకు చేశారు. ఈ కార్యక్రమాన్ని నేను ఒక డిజైనింగ్ చేస్తే రాజమండ్రిలో ఫస్ట్ మనం చేయాలి, తర్వాత ఇదే కాన్సెప్ట్ని మన రాష్ట్రం అంతా కూడా అర్బన్ ఏరియాలో కూడా జరిగితే బాగుంటుంది అనే ఆలోచనతో నేను ఈ కార్యక్రమం చేశాను. ఇక్కడికి ఇచ్చేసినట్టు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ వార్డ్ ఇన్ఛార్జ్ వైఏపీ నీట్ జగన్ అనే కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం డిస్ప్లే బోర్డు ఆవిష్కరణ, జెండా ఎగరవేయడం, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే పల్లె నిద్ర, అంటే వార్డ్ మెంబర్స్తో కలిసి పెద్దలందరితో కలిసి ఇక్కడ ఈ రాత్రి గడపడం, ఇది అస్త్రాలు ఆయన పాటించి చక్కగా చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు భరత్రామ్ గారు, పార్టీ అధ్యక్షులు శ్రీ అల్పాక్టియర్ గారు, ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్ విజయ రాజలక్ష్మి గారు, మరిడే గారు, మరి ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే పరిపాలన సాగిస్తున్నది, ఏంటంటే 4 అంశాలు తీసుకుని చక్కగా పరిపాలిస్తున్నారు. 1 సంక్షేమం, 2 అభివృద్ధి, 3 విద్య, 4 వైద్యం. సంక్షేమం అంటే సుమారుగా 4,70,00,000 కోట్ల సంక్షేమ పథకాలు
ప్రజలకి నేరుగా తమ ఖాతాలో జమ చేస్తున్నారు. సుమారుగా 2.3 crores 2,30,00,000 మందికి ఈ సంక్షేమ పథకాలు అందుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇవి సంక్షేమ పథకాల వల్ల వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని డిజైన్ చేస్తారు. రెండోది అభివృద్ధి G20-23 సమ్మిట్ పెట్టి దిగ్గజ సంస్థలను ఆహ్వానించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చారు. సుమారుగా 14,00,000 crores ఐటీ పరిశ్రమలు మన రాష్ట్రంలోకి ఆల్రెడీ స్టార్ట్ చేశారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో అవి రానున్న కాలంలో మనకి సుమారుగా మన పిల్లలకి 6,00,000 ఉద్యోగాలు రానున్నాయి. మూడోది విద్య. విద్య ఒక ఫ్యామిలీ దిశ మారుస్తుందనే నమ్మకంతో విద్యకు మంచి సపోర్ట్ చేసి పాఠశాలలు గవర్నమెంట్ పాఠశాలను ఆధునీకరించి ఇంగ్లీష్ మీడియం పెట్టారు. అదేవిధంగా విద్యా దేవన, వసతి దేవన, అమ్మఒడి, అంటే పిల్లలు ఏ